పెనమాక గ్రామస్తులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఉదయం నిద్ర లేస్తానే మీ ఊరికి వచ్చాను. మొదటి కార్యక్రమం కొత్త గవర్నమెంట్ లో మీ అందరి దయ వల్ల, ఆశీస్సుల వల్ల నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఎప్పుడు మంగళగిరి నియోజకవర్గం అనేక సందర్భాల్లో ఒకటి రెండు సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం. ఒకసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు, రెండోసారి మిత్రపక్షం అయ్యింది, సిపిఎం అయ్యారు అనుకుంటాను. రెండుసార్లు తెలుగుదేశం, ఒకసారి రెండుసార్లు మిత్రపక్షాలు అయ్యారనుకుంటాను. 10 ఎన్నికల్లో 4 సార్లు ఎన్నికైతే ఇటీవల కాలంలో 4-5 ఎలక్షన్లో గెలవడం లేదు. కానీ పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి అభిమానం చూరగొని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక, అదే మరికి 95,000 మెజారిటీ అక్కడ. ఇంకొక పక్కన భీములి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట, అక్కడ 94,000-93,000 మెజారిటీ. మూడో నియోజకవర్గం మంగళగిరి 92,000 మెజారిటీ. నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది. భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరికీ న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు గాని, గ్రామాలు గాని, వర్గాలు గాని తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి. నేను 10 ఎన్నికలు చూశాను. 10 ఎన్నికల్లో ఎప్పుడూ జరగని విజయం ఒక అసెంబ్లీ ఎన్నికల్లో 95,000 మెజారిటీ, మంగళగిరి లాంటి నియోజకవర్గంలో 91,000 మెజారిటీ. నేను ఒకప్పుడు 60-50 వేలు వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు 90,000-95,000 మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. దీనికంతటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే, రాజకీయ విశ్లేషణ చేస్తే 5 సంవత్సరాలు పరిపాలన ఒక పీడ కళ. రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదా, 5 ఏళ్ళు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా. నిద్ర లేస్తే టెన్షన్, ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు. మొన్నటి వరకు మా పోలీసులు గోడ దూకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు గోడ దూకే పని ఉండదు ఇంకెక్కడ. అరెస్ట్ కోసం ఎందుకు వచ్చారో తెలియదు. పోనీ మీ ఇళ్ళకి వస్తే వస్తారు, అది కూడా తప్పే, రాకూడదు, గౌరవంగా బ్రతకాలి మనందరం. మా ఇంటికి కూడా ఎప్పుడు వస్తారో తెలియదు వీళ్ళు. అంటే ఎంత భయంకరమైన వాతావరణం అంటే, అంత భయంకరమైన వాతావరణంలో ఒక్కరని కాదు, అధికారులు అట్నే బతికారు, ప్రజలు అట్నే బతికారు, రాజకీయ నాయకులు అట్నే బతికారు. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు, మీరందరూ కూడా ఓట్లు వేశారు, బ్రహ్మాండంగా వేశారు. ఈరోజు మెరాకల్ జరిగిపోవాలి,
రాత్రికి రాత్రి అని ఆలోచిస్తున్నారు. మీరందరూ అన్నీ అయిపోవాలనుకుంటున్నారు. నేను నిన్న మొన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళితే విపరీతంగా ప్రజలు వచ్చేసే పరిస్థితికి వస్తున్నారు. ఐదేళ్లు అణగదొక్కారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నిజమైన స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ ఉత్సాహంలో నేను మీటింగ్ పోతే, ఆఫీసుకు పోతే వేల మంది వచ్చేస్తామంటే వాళ్ళని ఎట్లా పరామర్శించాలో నాకే అర్థం కాని పరిస్థితుంది. ఒక పక్క సమస్యలు, ఒక పక్క ఉత్సాహం, రెండూ కలిపిన తర్వాత ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు. ఎతుకుతున్న రికార్డ్స్ అన్ని, వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను, చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్ళారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు అలాంటి వ్యక్తి వచ్చాడని ఐదేళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి, మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు కానీ అలాంటి వ్యక్తి ఇతను. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు, ఎక్కడన్నా ఒక మురిక్కాలం ఉంటే మురిక్కాలం కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా. దాస్తే దాగుతుందా, మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే కానీ సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడమో లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.